అదే విధంగా వంద పడకల ఆసుపత్రి మరి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి మనకు హామీ ఇవ్వడం జరిగింది మరి వంద పడకల ఆసుపత్రి మరి ఏడగట్టిండు ఆయన చర్చకు రావాలి అదే విధంగా టీమ్స్ హాస్పిటల్ జగదిరిగుట్టలో వస్తే మరి పక్క కాన్స్టిట్యూన్సీకి ఎందుకు తరలిచ్చిండు ఆయన చెప్పాలి అదే విధంగా ఈరోజు వాటర్ లేక ఎన్నో ఖాళీలు ఇబ్బందులు పడతా ఊరు మరి బీఆర్ఎస్ అభ్యర్థి చెప్తాడు మిషన్ భగీరథ కింద మరి ఇంటింటికి నీళ్ళిచ్చినాము కేసీఆర్ గారు అపర భగీరథుడిని అపర భగీరథుడైతే కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో చాలా ఖాళీల మరి వాటర్ 10 రోజులకు 15 రోజులకు రావడం జరుగుతుంది మరి అదేవిధంగా నాకు కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది చిన్నగా మాట్లాడుతున్న ఏమనుకోవద్దు మా మిత్రులంతా కూడా మరి అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఎక్కడ పోయినా రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ సరిగ్గా లేవు 100,000 మంది అప్లై చేసుకోరు మరి 100,000 మంది అప్లై చేసుకుంటే ఒక్కరికి నీకు ఒక ఇల్లు ఇప్పించే డబ్బు లేదు నీకు నేను 30 సంవత్సరాల 1994 రాజకీయంలోకి వచ్చిన మరి నువ్వు వచ్చి 2 సార్లు ఎమ్మెల్యే అయితే ఒక రేషన్ కార్డు ఇప్పకపోతే ఒక పెన్షన్ ఇప్పకపోతే ఒక ఇల్లు ఇప్పకపోతే మరి పేదోళ్ళు ఒక 60 గజాల జాగా ఇప్పి చేతగాలే కానీ గాజుల్ రామారంలా 100 ఎకరాలు నయీంలంతా కబ్జా పెడుతుంటే నీకు వాటా లేకపోతే మరి ఆ భూములు ఎందుకు కాపాడలేదో చర్చకు వస్తావా ఎవరికైతే ఒక రేషన్ కార్డు ఇవ్వలేవు ఎవరికైతే పెన్షన్ ఇవ్వలేవు ఎవరికైతే డబల్ బెడ్రూమ్ ఇవ్వలేవు మరి జగదిరుట కాడ బస్ స్టాండ్ పెడతా అని పెట్టలేవు అదేవిధంగా టీమ్స్ హాస్పిటల్ తెస్తా అని తెలియవు 100 పడకల హాస్పిటల్ తెస్తా అని తెలియలేరు మరి ఇది ఒక్కడు కూడా చేయకపోగా ఎక్కడ కూడా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో వర్షం వస్తే నిజాంపేట్ బాచ్పల్లి సుభాష్ నగర్ కొంపల్లి గణేష్ నగర్ చింతల్ రామారం ఓక్షితిన్కులు ఎక్కడ కూడా ఇంట్లోకి చెల్లలేని పరిస్థితి నీకేమాత్రము ఒక ఎమ్మెల్యే అనే ఆలోచన ఉంటే మరి అధికారులను కూర్చుని పెట్టుకొని ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు ఇరిగేషన్ డిపార్ట్మెంటు వాళ్ళని కూర్చుని పెట్టి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీ ఏ రూపకంగా ఉంది ఎక్కడ ఫ్లోటింగ్ వాటర్ పోతుంది ఎట్లా చేయాలి అని ఒక రూపకల్పన దిద్దుకుని ఉంటే ఈరోజు కుత్బుల్లాపూర్లో ఉండే ప్రజలకు ఈ యొక్క ఇబ్బంది ఉండకపోవు మరి ఇంత పోటు కానీ మాట్లాడతాడు బీఆర్ఎస్ అభ్యర్థి మరి గజ్వెల్లి కేసీఆర్ కాన్స్టిట్యూన్సీ ఎట్లుంది కేటీఆర్ సిరిసిల్ల ఎట్లుంది హరీష్ రావు కాన్స్టిట్యూన్సీ ఎట్లుంది మరి నువ్వు కూడా ఒక శాసనసభ్యునివే కదా ఒక శాసనసభ్యునివే కదా ఎక్కడాకొచ్చింది మరి చిత్తారమ్మ కాడికి సవాల్ ఇస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థికి చిత్తారమ్మ కాడ సవాల్ ఇస్తున్నా మరి రేపు పొద్దుగల 10 గంటలకు రా నువ్వు చేసిన పని ఏందో నేను 10 గంటలకు వచ్చి అలా కూర్చుంటా అందరు కూడా యోగి 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 అందరు కూడా యోగి 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 పేపర్ నాయర్ ఉంది యోగి 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 అరే జోష్ ఎట్లుండాలన్నా యోగి బాబా వస్తే ఎట్లుండాలా జోష్ కుత్బుల్లాపూర్
కుత్బుల్లా జోస్ ఎట్లుండాలి? యోగి 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 యోగి. భరత్ బత్తకి యోగి యోగి యోగి. యోగి యోగి. యోగి 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 యోగి. నా జోష్ ఉండాలి జోష్. యోగి 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 యోగి. యోగి యోగి యోగి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. రామ లక్ష్మణ జనకి రామ లక్ష్మణ జనకి రామ లక్ష్మణ జనకి. యోగి 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 యోగి. భరత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. భరత్ మాతాకి భరత్ మాతాకి రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి. యోగి 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 యోగి. బుల్డోజర్ బాబా ఆగయా చోరా పూరా భాగ్ జాతే. బుల్డోజర్ బాబా ఆగయా తెలంగాణ కా చోరా భాగ్ జాతే. బుల్డోజర్ బాబా. యోగి 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 యోగి. हमारे भाई लोगों से गुजारिश है जो भी यहाँ पे इंडस्ट्री एरिया है हमारा नॉर्थ इंडियन भाई लोग अभी बहुत लोग आते हैं यहाँ पे. हमारे सब लोगों को आप लोगों को धन्यवाद देते हुए ये रोजो मना ఈరోజు మన యొక్క కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి ఒక హిందూ సింహం వచ్చింది. కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి ఒక హిందూ ధర్మాన్ని కాపాడే సింహము వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన సపోర్ట్తోని పోటీ చేస్తున్న నాకు మద్దతు ఇచ్చేసిన హిందూ ధర్మ రక్షకుడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు కుత్బుల్లాపూర్ గడ్డ మీద అడుగు పెట్టినందుకు వారికి శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నా. పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు జనసేన పార్టీ నాయకులకు మరి వచ్చిన ఒక్కొక్క ప్రతి ఒక్కరికి
పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. హిందూ ధర్మ రక్షకుడు యోగి ఆదిత్యనాథ్ గారు కుత్బుల్లాపూర్ గడ్డ మీద వచ్చినందుకు కుత్బుల్లాపూర్ ప్రజల తరఫున మరొక్కసారి శిరస ఉంచు నమస్కారం చేస్తున్నా. అమారే ముఖ్యమంత్రిజీ, ఆప్ ఆరే బోలేతో దో దిన్ సే లోగా హమ్ బస్ మే ఫిర్నే కా టైమ్ పే హమారే బుల్డోజర్ బాబా కబారే హమారా తెలంగాణా మే బోట్ చోరా హో గే ఫిర్ ఐసా బాబా తెలంగాణా మే కౌన్ పైదా హోతా బోల్ కే హమారా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సి కే అందర్ పూచ్ రే సాహబ్ ఆప్కు దేఖ్ కే హర్ కార్యకర్తా యోగీ సాహబ్ కు దేఖ్ కే హర్ కార్యకర్తా ఎక్ స్ప్రింట్ లేకే జో హైనా కామ్ కర్ రే యహాన్ పే హిందూ ధర్మ కు బచానే కే లియే హర్ ఆద్మీ యహాన్ పే కామ్ కర్ రే ఇక్కడ అక్కడ ఏమనుకోరు మిత్రులారా, అక్కడ బండి వస్తుంది ఏమనుకోండి. ఓకే ఇంకొక 2 నిమిషాలు చెప్తాను, 1 నిమిషాలు. మరి ఈరోజు మనకు ఉత్తర్వు యోగి 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 అందరు శ్లోకాన్ని అదేవిధంగా కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీకి 30 నవంబర్ ఎన్నికలున్నాయి. ఎన్నికల సందర్భంగా మన ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి గారు రావడం జరిగింది. మరి కుత్బుల్లాపూర్ వచ్చేందుకు నేను మరొకసారి శిరసు వంచి నమస్కరిస్తూ మన రాజ్యసభ సభ్యులు మరి ఓబీసీ ఆల్ ఇండియా ప్రెసిడెంటు లక్ష్మణన్న గారికి కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇవాళ మరి భారతీయ జనతా పార్టీ గెలుపు కోసము మన ముఖ్యమంత్రి గారు ఈ యొక్క కుత్బుల్లాపూర్ రావడం జరిగింది. మరి మనము ఆయన పేరు నిలబెడతామా? మనం ఆయన పేరు నిలబెట్టి గెలిపిస్తాం కదా, ఆయన పేరు నిలబెట్టిస్తాం కదా. 30 నవంబర్ కమలం పువ్వు గుర్తు మీద ఓట్లేసి యోగి ఆదిత్యనాథ్ గారు పేరు నిలబెడతామా? నిలబెడతామా చెప్పండి, నిలబెడతామా? భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామా? భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తామా? భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆదిత్యనాథ్ యోగి గారు ప్రసంగిస్తారు. ఇదొకటేనా ప్రసంగిస్తాడు? మీరందరూ కూడా నేను ముందు చెప్పినట్టు మరి హిందూ ధర్మ రక్షకుడు, హిందూ ధర్మ రక్షకుడు. మరి అటువంటి పెద్ద ఆయన కుత్బుల్లాపూర్ వచ్చిపోయినాక భారతీయ జనతా పార్టీ జెండా డిసెంబర్ 3 మనం ఎగిరేస్తున్నాం. డిసెంబర్ 3 జెండా ఎగిరేస్తున్నాం కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో. ప్రజల ఆశీర్వాదంతో దొంగలను తరిమి కొట్టే విధంగా ఆ యొక్క కార్యక్రమం చేయాలని మనవి చేస్తూ మన ముఖ్యమంత్రి గారు ప్రసంగిస్తారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, వందే వందే వందే, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్. भारतीय जनता पार्टी के पूर्व स्टेट प्रेसिडेंट, राष्ट्रीय अध्यक्ष ओबीसी मोर्चा और राज्यसभा के माननीय सांसद डॉक्टर के लक्ष्मण, भारतीय जनता पार्टी के पूर्व स्टेट वाइस प्रेसिडेंट डॉक्टर एस मल्ला रेड्डी,
कुतुबुल्लापुर असेंबली कॉन्स्टिट्यूएंसी से भारतीय जनता पार्टी के लोकप्रिय प्रत्याशी श्री कुना श्री सैलम गौड़, भारतीय जनता पार्टी के जिला के अध्यक्ष श्री जी श्रीनिवास, असेंबली कन्वीनर श्री एस सी एच बुच्चिरेड्डी, यूपी के लोकसभा के माननीय एमपी श्री संगम लाल गुप्ता जी, भारी संख्या में कुतुबुल्लापुर असेंबली कॉन्स्टिट्यूएंसी से जुड़े हुए सभी उपस्थित भाइयों और बहनों, मैं इस पावन धरा को नमन करते हुए भारतीय जनता पार्टी के समर्थन में आप इतनी भारी संख्या में उत्साह के साथ आए हैं, आप सबका मैं हृदय से अभिनंदन करता हूं, स्वागत करता हूं। भाइयों बहनों, आपकी ये भारी संख्या तेलंगाना से बीआरएस सरकार की विदाई की शुरुआत है। आपका यह उत्साह दिखाता है कि केसीआर की सरकार आप तेलंगाना में बहुत अधिक दिनों तक नहीं टिक रह पाएगी और तेलंगाना भी उत्तर प्रदेश की तरह डबल इंजन सरकार में विकास, सुरक्षा और राम राज्य के पथ पर अग्रसर होकर के विकास की नई बुलंदियों को छूता हुआ दिखाई देगा। भाइयों बहनों, बीआरएस की सरकार ने तेलंगाना राज्य के सपने को चकनाचूर कर दिया है। कांग्रेस ने पहले ही तेलंगाना वासियों की उपेक्षा की थी, यहां के लोगों का शोषण किया था, यहां पे भ्रष्टाचार को बढ़ाया था। आज केसीआर के नेतृत्व में भ्रष्टाचार की पराकाष्ठा को पूरा कर दिया है। आज तेलंगाना में सरकार परिवारवाद, भ्रष्टाचार और घोर तुष्टीकरण की प्रतीक बन चुकी है। भाइयों बहनों, मैं आज के इस अवसर पर आप सबका आह्वान करूंगा, भारतीय जनता पार्टी ने पहले से तय कर रखा है कि भारतीय जनता पार्टी की डबल इंजन सरकार तेलंगाना में बनेगी तो मुस्लिम आरक्षण समाप्त करते हुए अनुसूचित जाति एससी एसटी और ओबीसी को इस आरक्षण की सुविधा का लाभ मिलेगा। भारतीय जनता पार्टी ने पहले से तय कर रखा है कि हैदराबाद को भाग्यनगर बना करके तेलंगाना के भाग्य लक्ष्मी का केंद्र बिंदु बनाएंगे। और भाइयों बहनों, इसीलिए आज मैं आपके पास आया हूं आपका आह्वान करने के लिए, जो लोग आज तेलंगाना में लैंड माफिया के रूप में, सैंड माफिया के रूप में और ऑर्गेनाइज क्राइम के माफिया के रूप में काम कर रहे हैं, एक ओर इनके अवैध साम्राज्य पर यूपी का बुलडोजर चलेगा और दूसरी तरफ यहां के नौजवानों के आशीर्वाद से भारतीय जनता पार्टी श्री कुनासी सैलम गौड़ को असेंबली में भेज करके, भाइयों बहनों, हम यहां पर फिर से भगवान लहराने का काम करेंगे। और इसीलिए आज मैं आपके पास आया हूं आपका आह्वान करने के लिए। भाइयों बहनों, आपने देखा होगा प्रधानमंत्री मोदी जी के नेतृत्व में
आज भारत का सम्मान बढ़ा है, दुनिया में भारत को लोग बड़े सम्मान के साथ देख रहे हैं, भारत की सीमाएं सुरक्षित हुई हैं, ये नया भारत है, छेड़ता नहीं है, लेकिन अगर कोई छेड़ता है तो उसे छोड़ता भी नहीं है। याद करिए, कांग्रेस की सरकार के समय आज ही के दिन सन 2008 में मुंबई में आतंकी हमला हुआ था, सैकड़ों लोग, निर्दोष लोग मारे गए थे, लेकिन मोदी जी के नेतृत्व में आज आतंकवाद के खिलाफ एयर स्ट्राइक और सर्जिकल स्ट्राइक होती है। ये नया भारत है, ये सम्मान भी अर्जित करता है, अपने नागरिकों को सुरक्षित भी रखता है। हाईवे, रेलवे और एयरपोर्ट के लिए नए इंफ्रास्ट्रक्चर भी देता है, एम्स, आईआईटी, आईएम, वन डिस्ट्रिक्ट वन मेडिकल कॉलेज के रूप में लोगों को अत्याधुनिक सुविधाएं भी देता है। भाइयों बहनों, गरीब कल्याणकारी योजनाएं हो, चाहे वह भारत को दुनिया की एक विकसित देश के रूप में स्थापित करने का मोदी जी का विजन आज ये प्रभावी ढंग से आगे बढ़ रहा है। एक तरफ भारत विकसित देश बन रहा है, दूसरी तरफ तेलंगाना कर्ज के तले दब करके भ्रष्टाचार का शिकार हो रहा है। भाइयों बहनों, 2017 के पहले यूपी में भी यही हुआ था, लेकिन आज यूपी में दंगा नहीं होता, यूपी में कर्फ्यू नहीं है, यूपी में दंगा नहीं है, यूपी में सब और चंगा है। और भाइयों बहनों, यूपी में तो अब राम मंदिर का निर्माण भी हो रहा है। आप मुझे एक बात बताओ भाइयों बहनों, मैं आप सबसे पूछना चाहता हूं, भाइयों बहनों, कुतुबुल्लापुर असेंबली से जुड़े हुए आप सभी बंदों से मैं पूछना चाहता हूं, अयोध्या में राम मंदिर का निर्माण हो रहा है ना, आप सबको खुशी है? राम मंदिर बनने पे खुशी है? एक खुशी और मैं आपको बता दूं कि 22 जनवरी 2024 को प्रधानमंत्री मोदी जी के कर कमलों से अयोध्या में 500 वर्षों के बाद रामलला का प्रकटीकरण होने जा रहा है, होने जा रहा है ना। आप मुझे एक बात बताओ कि इस असेंबली कॉन्स्टिट्यूएंसी से कितने राम भक्त हैं जो अयोध्या आना चाहते हैं? आप लोग भी करिए, आप लोग भी बताइए, इधर भी अयोध्या आने के इच्छुक कितने हैं? आप सभी अयोध्या आना चाहते हैं ना? तो 22 जनवरी के बाद मैं आपके अभिनंदन के लिए अयोध्या में तैयार रहूंगा। मेरी शर्त है कि आप लोग यहां से कुतुबुल्लापुर से कोनासी सेलम गोड़ को असेंबली में फिर से भेजिए। सभी सहमत हैं? इधर से भेजेंगे, कमल चुनाव चिन्ह पर भेजेंगे। तो भाइयों बहनों, आपका आशीर्वाद हमारे प्रत्याशी को, बीजेपी के प्रत्याशी को प्राप्त हो, और बीजेपी का प्रत्याशी 22 जनवरी के बाद आपको अयोध्या दर्शन के लिए सादर आमंत्रित भी करने जा रहा है। और इसी आमंत्रण के लिए आज मैं आपके पास आया हूं। आप सब सहमत हैं ना? तो चारों ओर से एक साथ बोलेंगे, भारत माता की, भारत माता की, भारत माता की जय, श्री राम जय, जय श्री राम। धन्यवाद। चले माता की जय, श्री राम जय, श्री राम। योगी 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 योगी।
हेलो योगी जी को धन्यवाद। भारत माता की जय श्री राम, जय श्री राम, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, भारत माता की जय श्री राम, जय श्री राम। ठीक ठीक।